సీఎం కేసీఆర్ కి యాదగిరిగుట్ట ఆలయంలో ఘన స్వాగతం లభించింది. సీఎం ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే ఆలయ అర్చకులు అధికారులు సీఎం కు ఎదురేగి ఆహ్వానించారు. ఆలయ సింహద్వారం వద్ద వేద మంత్రోచ్చారణల మధ్య కేసీఆర్ కు పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలు చేసిన గృహ నిర్మాణ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఇళ్ల నిర్మాణాలను చేపడతామన్నారు. 2022 నాటికి దేశంలోని వారందరికీ సొంత ఇల్లు ఉండేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దేశంలో 100 స్మార్ట్ సిటీల నిర్మాణానికి జనవరి నుంచి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. తమ పార్టీ తరఫున ఎన్ రామచంద్రరావును బరిలోకి దింపుతున్నట్టు రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కోరారు. విభజన చట్టం ప్రకారం 52% కరెంట్ ఏపీ నుంచి ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర సర్కార్ పనితీరును నిరసిస్తూ నవంబర్ 4 కలెక్టరేట్లను ముట్టడించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 1 ఢిల్లీలో వామపక్షాలతో సమావేశం నిర్వహించనున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. కాకినాడ షిర్డి ఎక్స్ప్రెస్ లో కొందరు దుండగులు దోపిడీకి పాల్పడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశారు. S5 S6 బోగిలో కత్తులతో ప్రవేశించిన దొంగలు ప్రయాణికుల వద్ద నుంచి 10 తులాల బంగారం, భారీగా నగదును అపహరించుకుపోయారు. మహారాష్ట్రలోని రొట్టెగౌ స్టేషన్ సమీపంలో ఈ దోపిడీ చోటు చేసుకుంది.